సారీ, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా మొన్ననే ఆడియో లాంచ్ చేశాము. గెస్ట్గా నాగేశ్వరరెడ్డి సార్ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. సినిమా చాలా ప్రమోషన్ చేస్తున్నాము. సినిమా చాలా అందరికీ తెలిసిపోయింది. సినిమా రాయలసీమ లవ్ స్టోరీ టైటిల్తో సినిమా వస్తుంది 27th. కానీ మేమంతా టీం చాలామంది హ్యాపీగా ఉన్నాము. అయితే సాంగ్స్ కూడా మంచి ట్రెండింగ్ లేక వచ్చేసాయి సాంగ్స్ రిలీజ్ తర్వాత. ఇంకా మా హీరో హీరోయిన్స్ అందరూ చాలా బాగా చేశారు. అయితే ఈరోజు సక్సెస్ మీట్గా ఇదేను దీనికి రీజన్ ఇంకోటి కూడా ఉంది. చాలామంది టైటిల్ గురించి ఫోన్స్ చేస్తున్నారు. చాలా ఫోన్స్ వచ్చాయి, చాలా ఫోన్ కాల్స్. అంటే టైటిల్ మార్చాలని, అంటే ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. అంటే సినిమా ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. సినిమా చూడకుండా అలాగా ఫోన్ చేసి అంటే రాంగ్ బిహేవియర్ చేస్తున్నారు అనమాట. అందరు నెంబర్లు ఉన్నాయి మా దగ్గర, కాకపోతే మేమే దాన్ని ఇష్యూ చేయకూడదు అనుకుంటున్నాం, కానీ మళ్ళీ రాంగ్ కాల్స్ వస్తున్నాయి దాని గురించి. అయితే మేము వేసిండే ట్రైలర్ కానీ టీజర్స్ కానీ మా సాంగ్స్ కానీ జనాలకు అందరికీ నచ్చినాయి, కొంతమందికి మాత్రమే నచ్చలేదు. వాళ్ళు ప్రత్యేకంగా ఇది ఒక గుంపుగా చేరి ఫోన్లు చేస్తూ ఉన్నారు, అంటే టైటిల్ మార్చాలి లేదంటే అడ్డుకుంటాము అది ఇది అని చెప్పి. అంటే ఆ రాయలసీమ ప్రాంతం నుంచి యాక్చువల్లీ ఈ టీం మొత్తం రాయలసీమ టీమ్నే, ఇంక్లూడింగ్ నేను కూడా. అయితే మేము ఒక ప్రాంతాన్ని ఎప్పుడు కింద పరచడానికి సినిమా చేయలేదు. నా ఉద్దేశం ఏంటంటే మేకింగ్ కూడా ఫ్రీడమ్ ఉండాలి, అలా కాకుండా మనం ఈ పద్ధతిలోనే చేసుకోవాలి ఇలాగే ఉండాలి అంటే అది వేరుంటుంది. ఎందుకంటే మనం చూసే పద్ధతి వేరుండాలి. మనం ఇంకా చిన్నపిల్లలాగా ఆలోచిస్తే బాగుండదేమో అన్న ఫీల్. సినిమాలోనూ మేము ఎక్కడేసిన పోస్టర్స్ లాస్ట్ టైం చింపేశారు, చాలా బాధేసింది. ఎందుకంటే ఫుల్ ప్రమోషన్ చేస్తున్నాము. నేను చెప్పాను మా ప్రొడ్యూసర్స్కి సరే ఏంటి ఇలాగని, అయితే వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా మీద. సరే ఒకసారి మనం అందరికీ ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్దాము కథ ఏంటి అనేది. ఇలా కాదు అంటే సరే సరే అనేసి ఈరోజు ఇలాగ పెట్టడం జరిగింది. ఇంకా ఎందుకంటే ఇది మేము ఫేస్ చేస్తున్నది బయటకు చెప్పాలి, ఎందుకంటే మా ఇండస్ట్రీ పెద్దలకు తెలియాలి. మేము ఎక్కడ ఎవరికేం ఇబ్బంది కలిగించలేదు. టైటిల్ మార్చమని ఎందుకు అంటున్నారో తెలియట్లేదు. అది ప్రత్యేకంగా అది పదే పదే ఫోన్లు రావడం కూడా మంచిది కాదు. దాని గురించే ప్రెస్ మీట్ పెట్టాం. అంటే వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. మీరు కావాలంటే ఒకసారి మీరు ఫస్ట్ షో పడిన తర్వాత సినిమా చూసి అప్పుడు అడగండి. మీకు అప్పుడు కావాలంటే టైటిల్ ఎంతో తెలుస్తుంది. అంటే లాస్ట్ టైం కూడా ఒక పెద్ద మూవీకి ఇలాగే ఇష్యూ జరిగింది. అంటే అది నేను ప్రస్తావించట్లేదు, కానీ అదంటే పెద్ద మూవీ, వాళ్ళు పెద్దవాళ్ళు, మాది చిన్న మూవీ కదా. మేము మమ్మల్ని ఇబ్బంది పెడితే అంటే బాగుండదు. అంటే చిన్న మూవీ మీరే సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాల్సిన వాళ్ళే వెళ్ళి ఇలా రాంగ్ కాల్ చేసి మిస్బిహేవ్ చేయడం మంచిది కాదు. అంటే ఎక్కడో చిన్న పెయిన్ ఉంది, కానీ అట్ ఎ టైం హ్యాపీనెస్ కూడా ఉంది. ఎందుకంటే గొప్ప కథ చెప్తున్నాం మేము. గొప్ప కథ చెప్తున్నప్పుడు అంటే భయపడడానికని కాదు, కానీ మంచిది కాదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది సినిమా, దీని వెనకాల చాలా ఎమోషన్స్ ఉన్నాయి. మాకు, మా ప్రొడ్యూసర్స్కు, మా హీరోయిన్స్కు, ఇంక్లూడింగ్ అందరికి లైఫ్. ఇది చిన్న సినిమా, ఇది నా ఫస్ట్ సినిమా. పైగా మీరు దీనికే ఇలా ఇష్యూ చేస్తే నాకు అంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. దయచేసి దీన్ని ఇష్యూ చేయొద్దండి. ఫైనల్గా మీరు ఒకసారి కథ చూసినప్పుడు, మీరు ఫస్ట్ చూసినప్పుడు రియాక్ట్ అయితే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే ఇది గొప్ప ఎమోషనల్ లవ్ స్టోరీ. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఇప్పటివరకు రాని లవ్ స్టోరీ అండి. ఇప్పటివరకు అంటే రాయలసీమ బ్యాక్డ్రాప్ అనగానే మనకు కొన్ని గుర్తొస్తాయి. అంటే నేను ప్రస్తావించట్లేదు అవి, ఇది అంత మంచిది కూడా కాదు ఇక్కడ ప్రస్తావించడం. మీకు రాయలసీమలో వ్యక్తి ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తాడు అనేదే ఈ కథ. దయచేసి ఎవరు కానీ మిస్బిహేవ్ చేయద్దు ప్లీజ్. మాకు మీరు మా పోస్టర్లు చింపితే చాలా బాధేస్తుంది. చాలా లక్షలు ఖర్చు పెట్టినాం మా ప్రొడ్యూసర్స్, కోట్లు అవుతుంది బిజినెస్కి. అంత ఈజీ ఏం కాదు ఖర్చు పెట్టడం సినిమా అంటే. లాస్ట్ టైం మా రాజశేఖర్ గారు కూడా చెప్పారు, అంటే గరుడ వేగ ఫంక్షన్లో, పెళ్లి చేసి చూడు సినిమా తీసి చూడని. పెళ్లి చేసి చూడొచ్చు ఆయన గొప్పగా చెప్పారు, నేను అదే చెప్తున్నా. సినిమా తీయడం అంత ఈజీ కాదు, రిలీజ్ చేయడం మరీ అంత ఈజీ ఏం కాదు. దయచేసి ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టరని నేను అడుగుతున్నాను.
ఇప్పుడు దాంట్లో ఏదైనా వాల్గరిటీ ఉంటే కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే కానీ ఫస్ట్ మేమే తీయము. మాకు లేవా ఎమోషన్స్, మాది రాయలసీమ కాదా, మాకు లేవా, మాకు లేవా వాల్యూస్. మా ప్రొడ్యూసర్స్ అంతకంటే గొప్పవాళ్ళు వాళ్ళ ఊర్లో, వాళ్ళకి వాళ్ళకి లేవా. మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి సినిమా తీయలేదండి, ఇది చాలా లవ్ లవ్ ఎంటర్టైనర్ ఇదంతే. అయితే మీరు చూసే నేను ఎక్కడేసిన పోస్టర్స్ మీరు వాల్గరిటీ అది ఇది అనుకున్నారు, అలా కాదు. ఒకసారి మీరు పోస్టర్ని చూడండి, దాంట్లో ఫీల్ ఉంది తప్ప మీకు ఎక్కడ